కోలపలకతో 2021కి స్వాగతిస్తూ అనంతపురం మున్సిపాలిటీ సిబ్బంది ఎప్పుడూ అందుబాటులో ఉంటామని అంటున్నారు కమిషనర్ వివియన్ మూర్తి. ఇదే సమయంలో మహా న్యూస్ న్యూ ఇయర్ క్యాలెండర్ను ఆయన ఆవిష్కరించారు. ఈ అంశంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి రామాంజనేయులు అందిస్తారు. మహా న్యూస్ 2021 క్యాలెండర్ అనంతపూర్ నగర కమిషనర్ మూర్తి గారి చేతి మీదుగా ఓపెన్ చేయడం జరిగింది. సార్ ఉన్నారు అని అడిగింది. సార్, ముందుగా మహా న్యూస్ తరఫున మీ మున్సిపల్ శాఖకు, అదేవిధంగా మీ ఇబ్బందికి నూతన సంవత్సర శుభాకాంక్షలు. అదేవిధంగా గత సంవత్సరం నుంచి కూడా కరోనా వచ్చినప్పటి నుంచి కూడా అనేక ఆటుపోట్లు ఎదుర్కొని మొత్తం ప్రజలకి దగ్గరుండి సేవ చేశారు మున్సిపల్ కార్మికులు అని చెప్పుకోవచ్చు. నూతన సంవత్సరం సందర్భంగా ఏం చెప్పదలుచుకున్నారు సార్? ముఖ్యంగా మహా న్యూస్ ప్రేక్షకులకి అందరికీ కూడా, అలాగే మహా న్యూస్ యాజమాన్యం వారికి, వారి సిబ్బందికి అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. మరి అందరికీ తెలుసు, ఈ కరోనాలో ఫ్రంట్ లైన్ వర్కర్స్ ఎవరైనా ఉన్నారు అంటే ఫస్ట్ మరి వెన్ను చూపకుండా మనకి పనిచేసినటువంటి మన పారిశుధ్య సిబ్బంది, అలాగే వారితో పాటు 24/7 నిరంతరం పనిచేసినటువంటి మా కార్పొరేషన్ యొక్క సిబ్బంది యొక్క సేవల్ని మరి 2020లో మరి మనము మర్చిపోలేనటువంటి సేవలు చేయడం జరిగింది. మరి అలాగే 2021లో కూడా మరి ఇంకా ఈ కరోనాని ఈ 2020 తోటి మనము తుడిచిపెట్టించి 2021లో మరి మన గౌరవ ప్రజాప్రతినిధులు వారి యొక్క ప్రోత్సాహంతో, అలాగే మన జిల్లా యంత్రాంగము యొక్క వారి యొక్క సహాయ సహకారాలతోటి, అలాగే మీ అందరి యొక్క సహాయ సహకారాలతో, పబ్లిక్ సపోర్ట్ తోటి డెవలప్మెంటల్ యాక్టివిటీస్ మీద దృష్టి పెట్టాలని, అలాగే అనంతపురం నగరపాలక సంస్థకి ఒక మంచి బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ చేయాలి. క్రియేట్ చేయాలి అంటే మనం పబ్లిక్లోకి చొచ్చుకొని పోయి వాళ్ళకి కావాల్సినటువంటి ఫెల్ట్ నీడ్స్ని మనం ఎప్పటికప్పుడు చేయడానికి మా యంత్రాంగం అంతా కూడా సంసిద్ధమై ఉంది. మరి అందులో భాగంగా నిరంతరము కృషి చేయడంలో నగరపాలక సంస్థ ముందుంటుందని చెప్పి తెలియజేస్తూ, మరి మహా న్యూస్ క్యాలెండర్ కూడా ఒక ఇప్పుడే ఓపెన్ చేయడం జరిగింది. మరి ఆ క్యాలెండర్ కూడా చాలా బాగా వచ్చింది. మరి అందరి యొక్క సహాయ సహకారాలతోటి నగరపాలక సంస్థని పురోభివృద్ధి తీసుకురావడానికి సాయశక్తుల కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తూ మరొకసారి ఇంకోటి, అంటే అనంతపూర్ ఛార్జ్ తీసుకున్న తర్వాత మూర్తి గారు, అంటే గతంలో ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇక్కడ ప్రవేశపెట్టారు, తర్వాత మళ్ళీ నెల్లూరులో చేసిన తర్వాత మళ్ళీ రిటర్న్ వచ్చిన తర్వాత కూడా, అంటే అనంతపూర్లో వినూత్నంగా ఇప్పుడు తడి పొడి చెత్త ద్వారా కూడా ఏదైతే మన నగరాన్ని మనమే సుందరంగా తీర్చిదిద్దుకో, ఆరోగ్యమైన ఆహారం తిందాము, పళ్ళు కూరగాయలు అలాంటిది కూడా ఒక నినాదం ఇచ్చారు. అసలు ఎలా వస్తాయి ఈ థాట్స్? అంటే వినూత్నంగా అంటే నగరాన్ని అభివృద్ధిలో ఒక మీ అంతకు తోడ్పడుతున్నారు, అసలు ఈ ఐడియాలన్నీ ఎలా వస్తున్నాయి, ఏంటి అసలు ఈ కారణం? అలాగే అందరికీ తెలుసు, మరి ఏదైనా ఒక ఇన్నోవేటివ్ని కార్యక్రమాన్ని మనం చేయాలి అంటే దానికి తగ్గ పూర్తి స్థాయిలో అవగాహనతో మనం ముందుకి వెళ్ళవలసి ఉంటుంది. మరి ఎలక్ట్రికల్ కార్స్ అందరికీ తెలుసు, లాస్ట్ టైం నేను ఇక్కడ ఉన్నప్పుడే ఫస్ట్ టైం ఇది ఆంధ్రప్రదేశ్ కానీ ఇంకా ఎక్కువ కూడా మనం మాట్లాడుకోవచ్చు. దీన్ని ఇక్కడ మన సిబ్బందికి వీటిలన్నింటినీ ప్రొవైడ్ చేయించి నిట్ క్యాప్ ద్వారా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్టేకింగ్ ఈఎస్ఎల్ ద్వారా ఆ కార్లను ఇక్కడ మనం ప్రవేశపెట్టి మరి పర్యావరణానికి అనుకూలంగా ఉండేటటువంటి ఒక బ్యాటరీ కార్స్ని మనము ఎలక్ట్రికల్ కార్స్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఇది అంటే ఏదైతే జిల్లా కలెక్టరు ప్రజాప్రతినిధులతో పాటు అనంతపూర్ నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దడానికి అయితే నగర కమిషనర్ మూర్తి గారు వినూత్నంగా ఇన్నోవేటివ్గా ఆలోచించేసి ఎప్పటికప్పుడు మొత్తం ఉన్న టెక్నాలజీని ఉపయోగించేసి నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. అదేవిధంగా ఎలక్ట్రిక్ బ్యాటరీస్ వెహికల్స్ కానీ, అదేవిధంగా తడి పొడి చెత్త విధానం కానీ అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. అంటే 2020లో వినూత్నంగా ఆలోచించి 2021లో కూడా మరింత అనంతపూర్ నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దుతామని చెప్తున్నారు. అదేవిధంగా 2021 మహానిస్ ప్రేక్షకులకు కూడా, మహానిస్ తరఫున కూడా మొత్తం నగర ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేశారు. కెమెరామెన్ వినోద్ కుమార్తో రామంజన్.